ఈ నెల 27వ తేదీ నుంచి ఇంటర్ విద్యార్థులకు పగడ్బందీగా హాఫ్ ఇయర్లీ పరీక్షలు నిర్వహించనున్నట్లు ఆర్ఐఓ వరప్రసాద్ తెలిపారు. అలాగే ప్రాక్టికల్ పరీక్షలు సైతం కట్టుదిట్టంగా నిర్వహించేలా చర్యలు చేపడుతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో పరీక్షా కేంద్రాలను పరిశీలించామన్నారు. కళాశాల ఇంటర్ బోర్డు నిబంధనలు తప్పనిసరిగా పాటించాలన్నారు. నెల్లూరులోని తమ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన ఈ మేరకు వివరాలు వెల్లడించారు. I am T. Varaprasad Rao, Regional Inspection Officer, Board of Intermediate Education, Nellore District. ఈరోజు చాలా ప్రాముఖ్యమైనటువంటి అంశాలలో ఒకటి 27వ తారీఖు నుంచి జరగబోయేటువంటి హాఫ్ ఇయర్లీ ఎగ్జామినేషన్స్. ఇక జరగబోయేటువంటి ప్రతి ఎగ్జామినేషన్స్ను కూడాను గౌరవ సెక్రటరీ గారు వాటిని చాలా యాక్యురేట్గా జరిపించాలని, భవిష్యత్తులో ఆ మార్క్స్ను కూడాను పరిగణలోకి తీసుకునే విధంగా, వాళ్ళ విజ్ఞానాన్ని పెంచే విధంగా ఆయన ప్రణాళికలు చేస్తూ ఉన్నారు. అదేవిధంగా ఈ ప్రాక్టికల్ ఎగ్జామినేషన్కి సంబంధించి కానివ్వండి, సెంటర్స్కి సంబంధించి కానివ్వండి, బోర్డు నియమాల ప్రకారం ఏవైతే వసతులు ఉండవలనో, ఫర్ ఎగ్జాంపుల్ ప్రాక్టికల్ సెంటర్స్ ఇవ్వదలుచుకున్నప్పుడు వాళ్ళ దగ్గర కంప్లీట్ ఎక్విప్మెంట్ ఉండాలి, ల్యాబ్స్ కంప్లీట్గా ఉండాలి, మరి పిల్లలకి టైం టేబుల్ ప్రకారం ఈ ప్రాక్టికల్ జరుగుతున్నాయా లేదా అనేది టైం టేబుల్ కూడా మేము పర్యవేక్షిస్తూ, ప్రాక్టికల్స్ అంటే ఏదో లే అనేది కాకుండా ఖచ్చితంగా వాటిని జరిపించే విధంగా సార్ మాకు ఆదేశాలు ఇచ్చున్నారు. కొన్ని ప్రొఫార్మాస్ కూడా పెట్టి ఉన్నాం. అదేవిధంగా పిల్లల సేఫ్టీని ప్రాముఖ్యంగా పరిగణలోకి తీసుకునే విధంగా సారు సూచనలు ఇచ్చారు. ఎవరైనా కానీ థర్డ్ ఫ్లోర్లో ఉన్నట్లయితే వాటిని ఇమీడియట్గా గ్రౌండ్ ఫ్లోర్కి దించవలసిందిగా కూడా మేము ఆదేశాలు ఇచ్చున్నాం. కాబట్టి ల్యాబ్స్ కంప్లీట్గా వసతులతో, అన్ని వసతులతో ల్యాబ్స్ని రూపుదిద్దాల్సిందిగా ఇన్స్ట్రక్షన్స్ మేము ఇచ్చి ఉన్నాం. ప్రాక్టికల్స్ ఎగ్జామినేషన్స్కి స్టూడెంట్స్ అందరినీ కూడా సన్నద్ధం చేయబోతూ ఉన్నాం. లాస్ట్ 2 డేస్గా మరి గౌరవ ఆర్జేడీ గారు, డీవీఓ గారు, నేను కూడాను గౌరవ సెక్రటరీ గారి యొక్క ఆదేశాల ప్రకారం ఒక టీమ్గా వెళ్ళి ప్రాక్టికల్ ఎగ్జామినేషన్ సెంటర్స్గా వీటికి ఇవ్వాలి, వాటిలో ఏం వసతులు ఉన్నాయి, అదేవిధంగా థియరీ ఎగ్జామినేషన్స్ కూడాను ఏ సెంటర్స్ ఇవ్వాలనేటువంటిది మేము విజిట్స్ చేసాం. వాటిలో కొన్ని చాలా వరకు డ్రాబ్యాక్స్ ఉన్నాయి, వాళ్ళకు కూడా ఇన్ రిటర్న్గా మెసేజ్ పంపించేసాం. వాళ్ళకి 3 రోజులు 4 రోజులు టైం ఇచ్చి ఈ లోపల వాటిని రెక్టిఫై చేసుకోమని కూడా చెప్పి ఉన్నా. మరలా కూడాను ఒకసారి పర్యవేక్షణ జరిపి ఎలాంటి లోపాలు ఉన్నా కూడాను బోర్డు ఆదేశానుసారంగా చర్యలు తీసుకోవడంలో వెనక తగ్గే ప్రసక్తే లేదు. అదేవిధంగా ఎక్స్ట్రా సెక్షన్స్ తీసుకొని వాటికి మించి కూడాను అడ్మిషన్స్ కనుక ఒకవేళ ఎవరైనా కానీ చేస్తున్నా కూడా దానికి కూడా ప్రొఫార్మా పెట్టుకుని ఇంతవరకు దాదాపు 46 కాలేజీలకి ఇన్ఫర్మేషన్ తెప్పించుకున్నాం, దాదాపు అవి క్లియర్గానే ఉన్నాయి. మిగిలిన వాటిని కూడా మేము పర్యవేక్షిస్తూ ఉన్నాం. కాబట్టి ఈ యొక్క ప్రక్షాళన జరుగుతూ ఉంది అన్ని విధాలుగా కూడాను. ఒక ప్యూర్ ఎడ్యుకేషన్ ఏదైతే కేంద్ర ప్రభుత్వము, రాష్ట్ర ప్రభుత్వము కలిసి ఈ నూతన విద్యా విధానంలో ఎలాంటి ప్రమాణాలు ఉన్నాయి అనేటువంటి నియమాలకు అనుగుణంగా ఈ ఇంటర్మీడియట్ విద్యా వ్యవస్థను కూడా సమూల ప్రక్షాళనల కొరకు మా గౌరవ సెక్రటరీ గారు ఆయన మాకు ఎప్పటికప్పుడు ఆదేశాలు ఇస్తూ ఉన్నారు, సూచనలు ఇస్తూ ఉన్నారు. మీరు ఎవరికి కూడాను ఎక్కడ కూడా డీవియేట్ కాకుండా ధైర్యంగా ఉండి వాటిని ప్రక్షాళన చేయవలసింది అనేటువంటి ఆదేశాలు ఇచ్చినప్పుడు మాకు కూడా చాలా ధైర్యంగా మేము ముందుకు వెళ్తూ ఉన్నాం. కాబట్టి మరి అన్ని కళాశాలకు చెప్పేటువంటి సూచనలు లేకపోతే ఆదేశాలు అనుకోండి, ఖచ్చితంగా మీరు బోర్డు నిబంధనల ప్రకారము ఎక్కడ డీవియేషన్ కనిపించినా చర్యలు తప్పవు. కాబట్టి దీన్ని మీరు ఇమీడియట్గా ఏదైనా లోపాలుంటే మార్క్ చేసుకోండి. నెక్స్ట్ విజిట్లో మాత్రము ఖచ్చితంగా మీకు దానికి సంబంధించినటువంటి పనిష్మెంట్స్ అయితేనేమి, లేకపోతే రెక్టిఫికేషన్ సంబంధించినటువంటి విధి విధానాలు అయితే మీకు చేయడం జరుగుతుంది.